ఉక్రెయిన్కైతే మాత్రం రష్యా హెచ్చరిక కొనసాగుతూనే ఉంది. మొన్ననే డ్రిల్స్ పేరుతో అక్కడికి 190,000 మంది సైన్యాన్ని తీసుకొచ్చినటువంటి రష్యా ఒక టీముని పంపి మరొక టీముని రెడీ చేస్తుంది. టోటల్గా రష్యా హ్యాజ్ అనౌన్స్డ్ దట్ మోర్ దాన్ 10,000 ఆఫ్ ఇట్స్ ట్రూప్స్ దట్ హ్యాడ్ స్టేషన్ అలాంగ్ ద బార్డర్ విత్ ఉక్రెయిన్ హ్యావ్ ఫినిష్డ్ దేర్ మంత్ లాంగ్ డ్రిల్స్ నియర్ ఉక్రెయిన్ అండ్ ఆర్ నౌ రిటర్నింగ్ టు దేర్ పర్మనెంట్ బేస్. ఇది ఇక్కడ కీలకం. అంటే రష్యా ఇప్పుడు మొన్న ఎంతటికైనా సిద్ధం, అణుబాంబులు వేయడానికైనా సిద్ధం అని చెప్పినటువంటి రష్యా వెనక్కి తగ్గిందా అన్నటువంటి సందేహానికి తావిచ్చినటువంటి అంశం. ఎందుకంటే మేము ఉక్రెయిన్ సరిహద్దులలో డ్రిల్స్ కోసం దించాము, డ్రిల్స్ అయిపోయినాయి, ఇప్పుడు వాళ్ళు బేస్కి వెళ్ళిపోతున్నారు. బేస్ అక్కడ సరిహద్దులోనా లేదా దూరంగా ఉన్నటువంటిది? అక్కడే సరిహద్దుల్లో బేస్ అంటే ఆటోమేటిక్గా యుద్ధానికి అక్కడే ఉంచుతున్నట్టు, అలా కాకుండా దూరానికంటే యుద్ధానికి దూరంగా ఉన్నట్టు. అది అండర్స్టాండింగ్ ఏదైనా జరిగి ఉండాలి. ఏంటనేది స్పష్టత రావాల్సి ఉంది రాబోయే రోజుల్లో.